ఏ పూజైనా, ఏ లోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి. ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. తులారాశి వారికి వివాహ శుభకార్యాలు, నూతనమైన వ్యాపార వ్యవహారాలు, భాగస్వామ్యంతో ఒప్పందం, ముఖ్యమైన కార్యక్రమాలు అనుకూలంగా జరిగిపోతాయి. భగవంతుడి వల్ల ప్రాప్తించినటువంటి రాజకీయ పదవి అన్ని విధాలుగా సంతోషాన్ని కలిగిస్తుంది. 10 మందికి ఉపయోగపడే పనులు చేయాలని చెప్పని నిర్ణయించుకుంటారు. గర్వాన్ని పక్కన పెట్టి సాధారణమైన వ్యక్తులతో కలిసి పనిచేయాలని చెప్పని నిర్ణయించుకుంటారు. వివాహ శుభకార్యాలు అప్పు చేసి ఘనంగా చేయగలుగుతారు. పునర్వివాహ సంబంధాల విషయ వ్యవహారంలో ఉన్నటువంటి ఇబ్బందులు కూడా తీరిపోతాయి. అనుకున్నటువంటి మార్పు ఏదైతే ఉందో, మీరు కోరుకున్నది, అది మంచిగా జరుగుతుంది. పెళ్ళిళ్ళు ఘనంగా చేశారని, మర్యాదలు బాగున్నాయని, పెళ్ళికొడుకు పెళ్ళికూతురు బాగున్నారని, ఇలా రకరకాల ప్రశంసలు మీకు వస్తాయి. వాటన్నిటి వల్ల మీకు మానసికమైనటువంటి సంతోషం కలుగుతుంది. ఏది ఏమైనప్పటికీ పిల్లల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు క్రమశిక్షణ తప్పకుండా మనం జాగ్రత్తలు తీసుకోవాలి అని భావిస్తారు. వివాహాది శుభకార్యాల విషయంలో పిల్లలు స్వతంత్ర నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఈ విషయంలో ముందు జాగ్రత్త తీసుకోవడం అవసరం. అదే కోణంలో అమ్మాయి కాపురంలో ఉన్నటువంటి అశాంతిని రూపుమాపడానికి, భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండటానికి మీరు చేసే ప్రయత్నాలు కొంతవరకు ఫలిస్తాయి. అదేవిధంగా అన్యోన్యంగా ఉన్న వాళ్ళ మధ్య కూడాను స్వల్పమైనటువంటి అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం ఉంది. అందుకని వివాదాస్పదమైన విషయాల గురించి చర్చించకపోవడం చాలా మంచిది. అదే కోణంలో వైద్య విద్యకు సంబంధించి, ఐఐటికి సంబంధించి, ప్రతిష్టాత్మక యూనివర్సిటీలో సీటుకు సంబంధించిన అంశాలు మీకు లాభిస్తాయి. పోటీ పరీక్షలో విజయం సాధించి సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాన్ని సంపాదించగలుగుతారు. అదే కోణంలో మీరు ఉద్యోగం చేస్తూ నలుగురిని కూడాను సంతోషపెట్టాలని చెప్పని ఆలోచన చేస్తారు. మానసికమైనటువంటి దిగులు దూరంగా ఉంచాలని చెప్పని ప్రయత్నాలు చేస్తారు. ప్రతి విషయంలో ధైర్యంగా ఉండాలి. ఫలితాలు ఎలా ఉన్నా పర్వాలేదు, స్థితప్రకృతితో వ్యవహరించాలి. మంచైనా చెడైనా రెండింటి ఒకటి ఒకే విధంగా మనం స్పందించాలి అనే తత్వంలో మీరు నడుచుకుంటారు. మానసికమైన ధైర్యాన్ని కలిగి ఉంటారు. రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్య కూడాను పూజానంతరం పదమతాంబూలాన్ని అమ్మవారికి కానీ అయ్యవారికి కానీ నివేదనగా పెట్టి తర్వాత అది ప్రసాదంగా స్వీకరించండి. అద్భుతమైన మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారు రావుకేతులు రాశులు మారిన కారణం చేత ఐశ్వర్య రాగితోటి పొద్దున సాయంత్రం స్నానం చేయటం చెప్పదగినటువంటి మరొక సూచన.